దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని నా యొక్క అంశము దేవుడు పిలుచుచున్నాడు. దేవుడు పిలుచుచున్నాడు. తన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకం పంపించడం ద్వారా యేసు ప్రభు అనేక మందిని పిలిచాడు. నన్ను వెంబడించండి. ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు చాలామంది ఆయన వెంబడించారు. యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఆయన పరిచయను కొనసాగింపచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని దేవునికి వాక్యం నుండి కొన్ని నిమిషాలు యేసు యొక్క పిలుపు గురించి, యేసు పిలుచుచున్నాడు లేక దేవుడు పిలుచుచున్నాడు అనే అంశం మీద మనం చూద్దాం. అపోస్తలు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ అధ్యాయం నుండి మనం 31వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తలు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26 నుండి 31వ వచనం వరకు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు. అది అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఏమని చెప్పారండి? ఏ శరీరియు అంటే ఏ వ్యక్తియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి ఇంకా. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఒకసారి వెరిఫై చేసుకోమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ బ్రతికేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో, ఎటువంటి స్థితి నుండి నువ్వు ఆయనకు ప్రత్యేకింపబడి ఉన్నావో, నీ ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూసుకోమంటున్నాడు. నీ విద్యా అర్హతలు బట్టి ఆయన పిలుచుకోలేదు, ఎన్నుకోలేదు. నీ ఆస్తి పాస్తులను చూచి ఆయన ఎన్నుకోలేదు. ఇంకేమంటున్నాడు ఆయన? మీలో లోకరీతిని జ్ఞానులైనను గణులైనను. నువ్వున్న స్థితి చాలా ఘనమైన స్థితిలో మంచి హోదాలో ఉన్నావని కాదు. ఏదో గొప్ప వంశములు, రాజవంశములు, ఏదో ఘనమైన వంశంలో ఉన్నావని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అపరాధి అయిన నిన్ను నన్ను ప్రేమామూర్తి దయగల హృదయంతో ఆయన పిలుచుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన హోదాలు చూడ్డా లేదు. మనం ఎంత మంచిగా టిప్ టాప్గా సిద్ధపడొచ్చామా?
తెల్ల బట్టలు వేసుకున్నామా, రంగు బట్టలు వేసుకున్నామా, సూట్ వేసుకున్నామా, ఎంత ఖరీదైన బట్టలు వేసుకుని వచ్చామా? అవి చూడ్డా లేదు. ఆయన హృదయాంతరంగమును చూచే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయాంతరంగమును చూచే దేవుడిగా ఉన్నాడు. నీ హృదయపూర్వకంగా అనుసరించే వానిగను ఉన్నట్లయితే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అనేక మందిని పిలిచాడు. మొట్టమొదటి పిలుపు ఆదామావులకు కలిగింది. అక్కడ ఆదామావులు ఏదేను తోటలో ఉన్నప్పుడు ప్రభు ఆజ్ఞ ప్రకారం కాకుండా, ఆయన చెప్పిన ప్రకారం కాకుండా ఆజ్ఞ అతిక్రమం చేశారు, పాపంలో పడ్డారు. సర్పం ద్వారా లేక సాతాను ద్వారా మోసగింపబడ్డారు. సర్పం యొక్క కుయుక్తికి లోనైపోయారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం చేశారో దేవుని యొక్క సన్నిధికి యథావిధిగా రాలేకపోయారు. ఎప్పుడు కూడా వస్తున్నాడు. అనుదినము కూడా చల్లపొడి వేళ ఏదేను తోటలో తండ్రి అయిన దేవుడు వచ్చే ఆదామవ్వలతో చల్లపొడి వేళందు ఆయన ఏదేను తోటలో విహారాలు చేస్తూ ఉన్నారు, చక్కగా తిరుగుతూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. అయితే వారికి జీవితంలో ఎప్పుడైతే మచ్చ కలిగిందో, ఎప్పుడైతే దేవునికి ఆజ్ఞను అతిక్రమించారో, ప్రభు సన్నిధికి రావడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఏం కలిగిందండి? భయం కలిగింది, వేదన కలిగింది. ఏంటంటే వేదన, ఆయన చెప్పినట్లుగా చేయలేదు, ఆయన మాటకు వ్యతిరేకంగా చేశాను, గిల్టీ ఫీలింగ్. అటువంటి పరిస్థితుల్లో దాక్కుంటూ ఉన్నారు, పొదల చాటును దాక్కుంటూ ఉన్నారు. అంటే దేవుడికి తెలియదేనైనా తెలుసు. అయినా పిలుస్తున్నాడు, ఆదామా, ఆదామా, ఎక్కడ నువ్వు? నాకు కనిపించడా లేదు. దేవుని యొక్క పిలుపును ఆదాము అవ్వలు విన్నారు. వారు పడిపోయిన స్థితిని వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేము దిగంబరులమై ఉన్నాము. ఇప్పటి వరకు అది నీకు తెలియలేదే, ఇప్పుడు నీకు తెలియపరిచిన వాడెవడు? మోసగింపబడ్డారు, దేవునికి సన్నిధి నుండి దూరపరచబడింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు పిలిచాడు, ఆదామా నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడున్నావు అని చెప్పాడు. వారి పాపమునకు పరిహారార్థంగా గొర్రెపిల్లను వధించాడు. ఆ యొక్క రక్తంతో ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క చర్మముతో వారికి వస్త్రములను సిద్ధపాటు చేసి వారికి సిగ్గును కప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు మానవుడు పడిపోయినప్పుడు దేవుడు ఆయన పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పిలుచుకుని తన యొక్క శిక్ష నుండి తప్పింపబడ్డానికి ఆనాడు రక్తము చిందింపబడింది, గొర్రె వధింపబడింది. అది కేవలం ఆదామవ్వలకు మాత్రమే, వారి గురించి మాత్రమే దేవుడు చేశాడు ఆ పని. తర్వాత మనం చూసినప్పుడు నోవాహును పిలిచాడు, మానవాళ్ళని రక్షించడానికి మార్గమును ఏర్పాటు చేయడానికై మానవుడిగా మళ్ళా దేవుడు మానవుని పిలిచాడు, అది నోవాహు. ఎందుచేతనంటే మానవులందరూ కూడా చెడు జీవితం జీవిస్తూ ఉన్నారు, దేవునికి దూరస్తులు అయిపోతూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు. దేవుని హృదయము నొచ్చుకుంది, బాధపడింది. నేను సృష్టించిన జనాంగం ఈ మానవాళి అంతా కూడా పాపములో పడిపోయి ఉన్నారని ఆయన వేదన నొందిన వాడిగా శిక్షించాలనుకున్నాడు. అయితే అప్పుడు ఒక్కడు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడు, ఆయన పేరే నోవాహు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నోవాహు నీతిమంతుడిగా ఉండడం ద్వారా శిక్ష నుండి తప్పింపబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మిగిలిన వారందరూ కూడా దేవునికి నియమమునకు జీవించిన వారుగా లేరు, నోవాహు ఒక్కడే మాత్రమే. ఆ ఒక్కని వలన
నోవాహు కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకోవడానికి లేక శిక్ష నుండి తప్పింపబడ్డానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కడు కాక రక్షణ పొందిన వారిగా, ప్రభుకు సమర్పించుకున్న వారిగా, ప్రార్థించే కుటుంబముగా నువ్వెప్పుడైతే ఉంటావో, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ఎప్పుడైతే ప్రభువు సమర్పించుకున్న వానిగా ఉంటావో, దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు దేవునికి పిలుపునకు లోబడ్డాడు. అసాధ్యమైన పని చేయడానికి ప్రభు చెప్పిన ప్రకారం చేయడానికి వెనుకంజ వేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచిచున్నప్పుడు, దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఇది నా వల్ల కాదని మనం చెప్పకూడదు. కానీ ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి సహాయంతో నేను ముందుకు వెళ్తాను ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండి నన్ను నడిపించమని సమర్పణ కలిగిన వారుగా, నోవాహు ఏ విధంగా దేవునికి పిలుపునకు లోబడిన వాడుగా అసాధ్యమని సాధ్యపరచడానికి ఆ యొక్క పెద్దవాడ నిర్మాణం చేయడానికి ఆయన పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి ఆజ్ఞ ప్రకారం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవునికి ఆజ్ఞ ప్రకారం చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు మనం పిలుచుతున్నప్పుడు ఆయన పిలుకు లోబడిన వారముగా, ప్రభు చెప్పిన ప్రకారం చేయువారుగా మనం ఎప్పుడైతే ఉంటామో, మనము కూడా ఆశీర్వాదింపబడిన జనాంగంగా మనం ఉండడం మాత్రమే కాదు, కానీ అనేకులను సంరక్షించడానికి, అనేకులను క్షేమకరముగా నడిపించడానికి, అనేకులకు భద్రత కలగజేయడానికి ఆనాడు నోవాహు ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడో, మన జీవితంలో కూడా మనల్ని ఎన్నుకొని అనేకులకు మార్గం చూపించడానికి దేవుడు కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు పిలుస్తూ ఉన్నాడు, మనందరిని కూడా పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28-30 చూద్దాం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నీవు ఎటువంటి ప్రయాసముతో నీ జీవితాన్ని నడిపిస్తున్నప్పటికీ, మోయలేని భారముతో నీ జీవిత యాత్ర కొనసాగింప చేయుచున్న ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా. ఎవరన్నా విడిచిపెట్టాడండి? ఇక్కడ ఎవరిని విడిచిపెట్టలేదు. ఫలానా దేశస్థుడు అనలేదు, ఫలానా రంగు గలవారువా గలవారని అనలేదు. నల్లవాడువా, తెల్లవాడువా, పసుపు రంగులో ఉన్నవాడువా, చామన్ ఛాయలో ఉన్నవాడువా అని అనలేదు. ఆ కులమా ఈ కులమా అని అనలేదు, ఆ మతమా ఈ మతమని అనలేదు. సమస్త ప్రజలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమస్తము, ఆయన అందరిని పిలుచుతున్న దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్వరములను వినుచున్న ప్రియ సోదరుడా, సహోదరి, అది గ్రహింపు కలిగి ఆ యొక్క స్వరమునకు స్పందన కలిగిన వానిగాను ఉన్నట్లయితే ఆ ప్రభు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలగజేయదను, నేను మీకు నెమ్మది కలగజేయదను, నీకు సమాధానమును కలగజేయదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి జీవితములను ఆందోళనతో నీ యొక్క జీవిత యాత్రను కొనసాగింప చేస్తున్నావో నాకు తెలియదు. నీ జీవిత యాత్రలో నీకు అది సంతోషంగా, సమాధానంగా, ఆనందదాయకంగా గల జీవితంగా నీకు ఉండాలనుకున్నట్లయితే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారము ఆయన మాటకు స్పందించిన వారిగా మనం ఉన్నట్లయితే, ఆయన పిలుపునకు లోబడిన వారుగా మనం ఉన్నట్లయితే
ఆయన విశ్రాంతిని కలగజేస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు నెమ్మది కలగజేస్తానని చెప్తున్నాడు. ఏ భేదము లేదు, అందరికి నాయకు పిలుపు వచ్చిస్తుంది. విడిపోవద్దు. మనందరిని ప్రభు ఏక మనసుతో చూస్తున్నాడు, ఒకే కన్నుతో చూస్తున్నాడు. భేదాభిప్రాయాలతో మనం ఉండొద్దు, భేదాభిప్రాయాలతో మనం ఉండొద్దు. మా వర్గం మీ వర్గం అని అనొద్దు, మా కులం మీ కులం అని అనొద్దు, మా మతం మీ మతం అనొద్దు. ఆయన అందరినీ సమాన దృష్టితో ప్రేమించుతున్న దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవాది దేవునికి స్పందించిన వారికి మనం ఉన్నట్లయితే ఆయనకి నిత్య సన్నిధి మనము అనుభవించడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు తన యొక్క తత్వం గురించి చెప్తున్నాడు. నేను సాత్వికుడను, నిన్ను కక్ష నీ మీద కక్ష చేయాలని ఆయన చూడలేదు, నిన్ను హింసించాలని ఆయన చూడలేదు, నీతో క్రూరంగా ఉండాలని ఆయన చూడలేదు. నేను సాత్వికుడని అంటే నువ్వెన్ని వేషాలు చేసినప్పటికీ నేను నెమ్మదిగా చూస్తా ఉన్న దేవుడు, చూచే దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాత్వికుణ్ణి ఆ యేసు ప్రభు నిందిస్తున్నప్పుడు ఆయన ఏ ఒక్క మాట కూడా పలకలేదే. ఆయన కొడుతున్నప్పుడు మాట పలకలేదే. ఆయన దూషిస్తున్నప్పుడు ఆయన మాట ఏమి కూడా జవాబు చెప్పలేదే. ఆయన కొడాతో కొడుతున్నప్పుడు ఆయన ఏమి శాపనర్థాలు పెట్టలేదే. ఆయన సిలువ వేసినప్పుడు తండ్రి నన్ను తప్పించని ప్రార్థన చేయలేదు. కానీ ప్రభువా నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చబడనుగా అని ఆ శ్రమను భరించిన వాడుగా సాత్వికుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమన్నాడు ఆయన? దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన యొద్ద శిష్యులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆయన మార్గంలో మనం ఉండాలని కోరుతున్నాడు. ఆయనను అనుసరించే వారిగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా యొద్దను మీరు నేర్చుకోండి. తొందరపడవద్దు, తొందరపడవద్దు, నోరు పాడవేసుకోవద్దు, ఒకరిని దూషించొద్దు, ఒకరిని నిందించొద్దు. సమాధానమును వెంటాడు వారిగా మనం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానంతో నువ్వు వదిలాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నువ్వు సమాజంలో ఉన్నప్పుడు నీ ఇరుగు పొరుగు వారితో సమాధానంతో ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఆయన జీవించాడు, ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడిగా ఉన్నాడు, అటువంటి మనస్తత్వం కలిగిన వారిగా నీవు నేను తన బిడ్డలమని పిలువబడుతున్న మనం అందరం కూడా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మనస్తత్వం కలిగిన వారుగా ప్రభు యొక్క మార్గంలో మనం ముందుకు సాగినట్లయితే దేవునికి నిత్య సన్నిధి మనం పొందుకోవడానికి, దేవునికి ఆశీర్వాదంతో మనం వర్ధిల్లడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఆయన పిలుపునకు నీకు చెవి, నీ చెవి ఒగ్గి ఉన్నావా? దేవుని మందిరానికి వచ్చాం, వాక్యం వినేసాం, వెళ్ళిపోయామనడం కాదు. ఆయన వాక్యాన్ని భద్రపరచుకోవలసిన వారుగా ఉన్నాం. ఆయన యొక్క వాక్యాన్ని నెమరవేయవారుగా ఉండాలి. ఆయన వాక్యంను భద్రపరచుకునే వారిగా ఉండాలి. ఆ వాక్యానుసరంగా చేయువారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవునికి మిండైన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విధంగా మనం ఉన్నామో మనము చూడాలి. ఈ యొక్క 27వ వచనంలో, మొదటి అధ్యాయం 27వ వచనం, మొదటి అధ్యాయము 27వ వచనంలో మనం చూసినప్పుడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. అందరినీ ఏర్పరచుకుంటాడు. లోకా గారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వెర్రుడా? కాదు. బాగా చదువుకున్నాడు డాక్టర్ గారు, ఆయన కూడా దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయ అంతరంగమును చూచుచున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మన హృదయ ఆంతరంగమును చూచుచున్న దేవుడు, నీ అహంకారం చూడలేదు ఆయన, నీ వినయము చూస్తూ ఉన్నాడు, సాత్వికం చూస్తూ ఉన్నాడు, లోబడి మనసు కలిగిన వాడుగా ఉన్నావా లేదని చూస్తూ ఉన్నాడు, ఆయనను అనుసరించి వారిగా ఉన్నావా లేదా చూస్తున్నాడు, ఆయన ప్రేమించేవాడిగా ఉన్నావా లేదా చూస్తున్నాడు, ఆయనకి నిధులను విధులను అనుసరించేవారిగా మనం ఉన్నామా లేదా అని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా చేయువారుగా మనం ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. నీ అంత జ్ఞానవంతుడు కాకపోవచ్చు, నీ అంత తెలివైన వాడు కాకపోవచ్చు, నువ్వు చేయగలిగినట్లు అనేకమైన పనులు చేయలేకపోవచ్చు, అయితే నీ హృదయంలో ఉన్న ఆయన గురించి ఉన్న ప్రేమను ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సురేష్ తెంగరోడు నా ఫ్రెండ్, నా ఫ్రెండేనా, సురేష్ తెంగరోడు. తెంగరోడుకి చాలా పట్టుదలలు కూడా ఉంటాయి వాళ్ళకి. తెంగరోడు కాదని మనం ఆయనతో కబడ్డీ ఆడి చేస్తే ఆడ్డ ఆయన, వాళ్ళకి కావాల్సిన పట్టుదల పట్టుదలలో వాళ్ళకు ఉంటాయి. అటువంటి వాళ్ళకు తోటి మనం ఉండవలసిన విధంగా మనం ఉండాలి. ఎవరి స్థానంలో వారిని ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అటువంటి కృపా జ్ఞానం మనకు దయచేయాలి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారిని కూడా మనం ప్రేమింపబద్ధులమే ఉన్నాం. ఆడ తెంగరోడైనా సరే, పక్కోడికి ఎటువంటి మర్యాద ఇస్తామో మా తెంగర సురేష్ కూడా అలాగే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా ఒకరినొకరు గౌరవించుకునేవారుగా, మన్నించుకునేవారుగా అటు విధంగా మనం ముందుకు సాగవలసిన వారం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 27వ వచనము నుండి మనం చూసిన అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటుకు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఏర్పరచుకోవడానికి నీ అర్హత ఏంటో, ఎన్నిక లేని వాణి కానీ మనకు మనము సమర్పించుకున్న వాణిగా మనము దేవునికి సమర్పించుకోవాలి. ఏ టాలెంట్ లేకపోవడం కాదు, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావో కూడా దేవుడు చూస్తాడు. యజమానుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోతూ ఆయనకు ఉన్నది ఎవరికి ఇచ్చాడండి, పనివాళ్ళకి ఇచ్చాడు. అక్కడ పనివాళ్ళకి ఇచ్చి మీరు వ్యాపారం చేయండి, ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చేశాడు. వాడి జ్ఞానాన్ని బట్టి యజమాను మళ్ళా వచ్చినప్పుడు వాడికి మళ్ళా అటువంటి అర్హతలను దేవుడు ఆ యజమాని ఇచ్చి ఆయన ఉన్నత స్థితికి వాళ్ళని నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా దేవుడు మనకు ఎటువంటి అర్హతలను ఇచ్చాడో, ఎటువంటి తలాంతులను ఇచ్చాడో, ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, అది గూడు కింద పెట్టే కోడి పిల్లలలాగా మనం దాయడం కాదు, కోడి పిల్లలలాగా వాటిని గూడు కింద పెట్టి ఉంచడం కాదు, అది ప్రభు కొరకు ఉపయోగించుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతులను దేవుడికి సేవార్థమై ఉపయోగించుకునే వారిగా ఉండాలి. దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించి ఆశీర్వించి విస్తరింపజేశాడా? దేవుని యొక్క సేవ కొరకు విత్తు. దేవునికి వేరే తలాంతులను గెట్టుకొచ్చాడా? పరిచర్య చేసే సహా ఆ జ్ఞానాన్ని, ఆ ఓపికను దేవుడు నీకు ఇచ్చాడా? చేయి, దేవుని కొరకు చేయి, దేవునికి ఆశీర్వాదంతో నింపు. నింపబడిన వాడుగా ప్రభు సందానంలో ముందుకు సాగవలసిన వారంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి పిలుపునకు కలిగిన వారంగా మనం ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకోవలసిన వారంగా ఉన్నాము. మన జీవితంలో ఆస్తి పెంచుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఉన్నట్లయితే ఆ యొక్క ధనవంతుడు చెప్పాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అంటూ ఉన్నాడు. ఎందుకు? చాలా విస్తారంగా సంపాదించాడు.
జీవితానికి కావాల్సినంత కూడా సంపాదించాడు, కానీ అతను కావాల్సింది సంపాదించుకోలేదు, దాని గురించి శ్రద్ధ వహించలేదు. ఆ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ బ్రతుకు ఏంటి, నీ ప్రశ్న ఏంటి, నువ్వు ఎక్కడ చేరుతావు అనుకున్నప్పుడు దానికి జవాబు లేకపోయాడు. ఒకవేళ యోగ్యత దినమందు ఉదయకాలంలో అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, సోదరుడా సహోదరి, నువ్వు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారుగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా తీర్చబడి నిలబడి ప్రభు కొరకు జీవించిన వాడిగా ఉన్నట్లయితే మరణం గురించి భయపడవలసిన పని నీకు నాకు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఒక దైవజనుడు హైదరాబాద్లో ఒక పెళ్లి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, చూసారో లేదో మీరు, పెళ్లి చేస్తూ ఉన్నాడు, వేదిక మీద ఉన్నాడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చక్కగా ముస్తాబై వచ్చేసారు, ప్రమాణాలు చేయడానికి నిలబడ్డారు, పెళ్లి కొడుకుతో ప్రమాణం చేయించాడు. ఆయన రూపంలో ఎటువంటి తేడా కనిపించలేదు, ఆయన స్ట్రక్చర్లో ఎటువంటి తేడా కనిపించలేదు. వేదిక మీద నిలబడ్డాడు, పెళ్లి కొడుకు చక్కగా చెప్పేశాడు, ఆయన చెప్పిన ప్రమాణాలన్నీ కూడా చెప్పేశాడు. ఇంకా పెళ్లి కూతురు చెప్పాలి నెక్స్ట్. ఈ పెళ్లి చేస్తున్న పాస్టర్ గారు అలాగ పడిపోయాడు అంతే. అర్థమైందండి, పెళ్లి చేస్తూ పెళ్లి చేస్తూ అలాగ పడిపోయాడు. ఎన్నో సంవత్సరాలు సేవలో ఉన్న ఒక దైవజనుడు, ఆయన దేవుని యొక్క సన్నిధికి కొనుపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. అక్కడే పెళ్లి చేస్తున్న వ్యక్తి ఏ మంచం మీద లేదు, ఏ బలహీనతలు లేడు, గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, రెండుసార్లు అయినాయి అంట ఆయనకు. అయితే ఆ రోజున ఆయనలో ఎటువంటి బలహీనత కనిపించలేదు, నీరసం కనిపించలేదు, యథావిధిగా పెళ్లికి వచ్చేసాడు, సంతోషంగా ఉన్నాడు, నవ్వుతూనే పెళ్లికి చేస్తానే ఉన్నాడు, మధ్య స్వరం బాగానే వస్తూ ఉంది. పెళ్లి చేస్తున్నాడు, పెళ్లి కొడుకు ప్రమాణం చెప్పేశాడు, ఇంకా పెళ్లి కూతురు ప్రమాణం చెప్పాలి. అలాగే ఒరిగిపోయాడు, ఒక చెట్టు కూలిపోయినట్లుగా కూలిపోయాడు అంతే ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన మహిమలోనికి వెళ్ళిపోయాడు, భయపడక్కర్లేదు. విశ్వాసిగా ఉంటున్నవాడు మరణం గురించి భయపడవలసిన పని లేదు. మరణం ఏ విధంగా అయినా రావచ్చు, మరణం ఏ విధంగా అయినా రావచ్చు, పిలుపునకు స్పందించిన వారిగా మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క పిలుపునకు స్పందించిన వారిగా మనం ఉన్నట్లయితే మన మరణానికి భయపడవలసిన పని లేదు. హృదయ వాంచ కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ జక్కయ్య దేవునికి పిలుపు, యేసయ్యకు పిలుపునకు స్పందించారు. జక్కయ్య నేను నింట ఉండవలసి ఉంది, రా అన్న చెప్పగానే ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్య యేసయ్యను చూడాలి, యేసయ్య యొక్క అద్భుత కార్యాలు చూడాలి, యేసయ్య యొక్క సౌందర్యాన్ని చూడాలి, యేసయ్య ఎలాగుంటాడో చూడాలని చెట్టు ఎక్కేశాడు ఈ ధనవంతుడు. హృదయాంతరంగమును చూచుచున్న దేవుడు, దేవునికి స్తోత్రం. హృదయాంతరంగమును చూచుచున్న దేవుడు, ఎటువంటి ఉద్దేశంతో నువ్వు దేవునికి సన్నిధికి వచ్చావో ఆయన చూస్తూ ఉన్నాడు నీ హృదయాన్ని. ఆ జక్కయ్య వలె ఒక ప్రత్యేకమైన ఆశతో నువ్వు దేవునికి సన్నిధికి వచ్చినట్లయితే ఆయనకు చూచుచున్న దేవుడు, ఆయనకు వినుచున్న దేవుడు, నీకు వాగ్దానం చేసిన దేవుడు నీకు స్పందించేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జక్కయ్య హృదయంలో వాంచ కలిగిన వాడిగా ఉన్నాడు, మాత్రం ఎవరికి చెప్పుకోలేదు, తన హోదాను బట్టి చెప్పుకోలేదు, ఆయన ఆస్తిని బట్టి చెప్పుకోలేదు, ఆయన అంతస్తుని బట్టి ఇరుగు పొరుగు వారికి చెప్పుకోలేదు. యేసయ్య నేను చూడాలి బాబు, దగ్గరికి తీసుకెళ్ళనని కోరలేదు, మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు, మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు, ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడికే వెళ్ళాడు, ఏది కుదరలేదు. ఏం చేశాడండి, చెట్టెక్కేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెట్టెక్కేశాడు, చెట్టెక్కేశాడు నాకు రాశాడంటే దానికి ఒక కారణం ఉంది. చెట్టెక్కాడని కూడా రాయాలా, లేకపోతే బిల్డింగ్ మీద ఎక్కాడని రాయాలా అని అనుకోవచ్చు మనం,
చెట్టు ఎక్కాడని రాశాడంటే ఆయనలో ఎంత పట్టుదల కలిగిన ఆసక్తి ఉన్నదో మనం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సీఎం గారు జగన్ గారు ఈ రోడ్డు అంతా వచ్చాడనుకోండి, మామూలుగా కింద ఉన్న స్థలంలో అక్కడే నిలబడితే నాలాంటి పుట్టోడికి ఆయన కనిపించడం, నేను ఆయనకు కనిపించడం. కానీ నేను ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి ఎత్తైన స్థలంలోనికి వెళ్తే ఆయన బాగా నేను చూడడానికి వీలవుతుంది. అదేవిధంగా ఆయన ఆశ కొలిది, ఆయన అంతస్తుని విడిచిపెట్టాడు, హోదాను విడిచిపెట్టాడు. చిన్న పిల్లోడుగా ఆయన చెట్టు ఎక్కేశాడు. చిన్నపిల్లే కదా చెట్టు ఎక్కేది, చిన్నపిల్లోడుగా చెట్టు ఎక్కేశాడు. ఆయన హృదయము స్పందన ఎలాగుందో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, అటువంటి హృదయము కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే ఆ జక్కయ్య పొందుకున్న ఆశీర్వాదం నీవు కూడా పొందుకుంటా. జక్కయ్య అనుకున్నాడు యేసయ్యను చూడాలని అనుకున్నాడు, కానీ యేసయ్య ఏం చేశాడండి, ఆయన ఇంటికే వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇంటికే వచ్చేసాడు, నీతో ఉండాలని కోరుతూ ఉన్నాడు, నీతో సహవాసం చేయాలని కోరుతూ ఉన్నాడు, నీ ఇంట ఉండాలని కోరుతూ ఉన్నాడు, నీలో నివాసం చేయాలని కోరుతూ ఉన్నాడు. మనం స్పందించే విధానం బట్టి ఆయన మనలో వస్తాడు. హృదయం అనే తలుపు యొద్దని నేను తడుచున్నాను, ఆ తలుపు తీసినట్లయితే నేను వస్తానని చెప్తా ఉన్నాడు. అంటే మొట్టమొదటి ఏం చేయాలి మనము, హృదయంలో రావాలంటే తలుపు తీసేవారిగా ఉండాలి. తలుపు తీస్తే ఆయన వచ్చి ఆయన సింహాసనమును మన హృదయాల్లో వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ధనవంతుడు వలె ఒకవేళ నా ప్రాణమా తినుము త్రాగుమని అనుకున్నట్లయితే, ఈ రాత్రి ముగింపుగా వస్తున్నట్లయితే నువ్వెక్కడుంటావో ఏమవుతావో ఒకసారి ఆలోచించుకో. ఏ భేదము లేదు, అందరినో పాపం చేసిన వారమని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క పిలుపు స్పందించిన వారుగా జక్కయ్యను పిలిచిన ఆయక దేవుడు, జక్కయ్యా, ఆ జక్కయ్య స్థానంలో నీ పేరు పెట్టుకో. నువ్వెటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ స్పందించడానికి నువ్వు సిద్ధపడిన వాడిగా ఉన్నట్లయితే నీ ఇంటిలోనికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు పిలుపునకు స్పందించిన వాడిగా ఉన్నట్లయితే నీ ఇంటిలో నివాసం చేయడానికి ఆయన స్పందించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్పందించవలసింది నీవు. నీ బండల జీవితంలో నుండి, నీ రోగంలో నుండి, నీ కష్టాల్లో నుండి విడుదల పొందుకోవాలని ఆశిస్తున్నట్లయితే స్పందించవలసింది నీవు. ఆ ప్రభు యొక్క పిలుపునకు స్పందించిన వారిగా ఆయన ఆహ్వానించినట్లయితే ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవునికి ప్రేమ కలిగిన వాడిగా ఉన్నావా ఒకసారి ఆలోచించుకో. ఆయన గురించి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? చెక్క ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చెట్టు ఎక్కేశాడంతే, చిన్నపిల్లవాడు ఎక్కేసినాడు ఎక్కేశాడంతే, అయ్యో పక్కోళ్ళు ఏమనుకుంటారు నన్ను, నా చిలిపి చేస్తలు చూసి ఏమనుకుంటారు అని అనుకోలేదు. ఆయన హృదయ వాంచ ఏంటంటే యేసుని చూడాలి. ఆయన హృదయ స్పందన ఏంటంటే యేసుని చూడాలి. నువ్వేం చూడాలనుకుంటున్నావు? యేసు యొద్ద నుండి ఏం పొందుకోవాలని కోరుకుంటున్నావు? నీ స్పందన బట్టే ఆయన స్పందించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తల వంచండి, ప్రార్థించుకుందాం. నీ స్పందన బట్టే ఆయన స్పందించాలని కోరుతూ ఉన్నాడు. నీ జీవితంలో కార్యం జరగాలంటే నీ మొట్టమొదటి నీకు స్పందన రావాలి. ఆయన మాటకు, ఆయన పిలుపునకు స్పందించేవానిగా ఉండాలి. జక్కయ్య స్పందించాడు. జక్కయ్య యేసయ్యను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. జక్కయ్య యేసయ్యను పొందుకున్నాడు. మార్పు నొందిన వాడుగా జక్కయ్య చేసింది ఏంటంటే తన చేసిన మోసాలన్నీ కూడా శుద్ధి చేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరినైతే మోసగించి రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 10 రూపాయలు తీసుకుని మోసగించాడో మళ్ళా తిరిగి అది ఇచ్చేసేయాలని తీర్మానం చేసుకున్నాడు. అది మారు మనస్సు, అది మారు మనస్సు. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు నేను అంగీకరించానంటే సరిపోలేదు. మారు మనస్సు కలిగిన
ఫలమును ఫలించేవారిగా మనం ఉండాలని జకరియా జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. జకరియ మోసగించిన దానికి నాలుగు రెట్లుగా మళ్ళా తిరిగి ఆయన చెల్లించేశాడు. నీ జీవితంలో ఎవరినైనా మోసగించినట్లయితే, నీది కాంతి నువ్వు పొందుకున్నట్లయితే మార్పు నొందిన వాడిగా ఉండాలి, ప్రభువుని ప్రేమించేవాడిగా ఉండాలి. ఇది చాలా కష్టమైన పనే. జక్కయ్య చేసిన విధంగా చేయాలంటే చాలా కష్టమైన పనే. నీది కాంతి విడిచిపెట్టాలంటే చాలా కష్టమైన పనే. నీది అనుకుని తీసుకున్నది చేయాలంటే చాలా కష్టమైన పనే. జక్కయ్య చేశాడు, తన పొరపాటును సరిచేసుకున్నాడు, తన నాది నాది కాదనుకున్నాడు. యేసయ్య యొక్క క్రియలు ఆయన చూపించాడు. నీతి నీతిమయుడిగా ఆ ప్రభు యొక్క మార్గంలోనికి జక్కయ్య నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రే సోదరుడా, ప్రే సహోదరి, ప్రభు యొక్క మాటకు స్పందించేవానిగా నీవు నేను ఉండాలని ఆయన కోరుతున్నాడు. స్పందన మాత్రమే కాదు, మార్పు నొందిన వారిగా మనం ఉండాలని కోరుతున్నాడు. జక్కయ్య మార్పు నొందాడు, జక్కయ్య జీవితంలో మార్పు నొందాడు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను, ప్రభువా నా హృదయంలోనికి రామ్మని కోరానని చెప్పుకోవడం మాత్రమే కాదు, మనలో ఇంకా మార్పు రావాలి. నువ్వెవరో నీ ప్రక్కవారితో సమాధానంగా లేకపోయినట్లయితే సమాధానపడు. నీ ప్రక్క వారిని మోసగించినట్లయితే వారితో సమాధానపడు. ప్రక్క వారిని దూషించిన వారిగా ఉన్నట్లయితే వారితో సమాధానపడు. ప్రభు కొరకు సాక్షిగా నువ్వు ఉండాలని ఆయన కోరుతున్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. మహోన్నతులైన మా పరమ తండ్రి, నీ యొక్క పిలుపునకు స్పందించిన వారుగా మేమందరం కూడా ఉంటుంది. నీ సహాయం దయచేయండి. ఆనాడు ఆదాము తప్పిదము చేసినప్పుడు ఆయనకి నీ స్వరం వినిపింపబడింది. ఆయన తప్పు ఒప్పుకున్నాడు. సిగ్గుతో అవమానంతో పొదల చాటును ఉన్నాను ప్రభువా అని చెప్తున్నాడు. మా దేవా, మా పాపం ఏంటో, మా అక్రమం ఏంటో, మా సిగ్గేంటో మాకు తెలుసు. అది ఒప్పుకొని విడిచిపెట్టే కృపను మాకు దయచేయమని కోరుచున్నా. ఆదాము తన యొక్క పొరపాటును ఏ విధంగా సిగ్గుమాలిన బ్రతుకులో ఉన్నాడని ఆయన చెప్పగలుగుతున్నాడో మేము కూడా నీ సన్నిధానం ఒప్పుకునేవారుగా, దాన్ని విడిచిపెట్టు వారుగా ఆమె ఉంటకు నీ సహాయం దయచేయండి. మా పాపముల నుండి మా పరిష్కార మార్గమును ఏర్పాటు చేసిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకున్నాం. మార్పు నొందిన వారంగా నీకు సజీవ సాక్షులుగా నువ్విచ్చిన ఆయుష్లో మేము ఉండగలనట్లు నీ సహాయం మాకు దయచేసి మమ్మల్ని నడిపించుమని యేసు దివ్యనామం నడుచున్నాము తండ్రి.